नमस्ते एवरीवन, वेलकम टू आवर चैनल। वीडियो लो ब्यूटीफुल जिपर हैंड बैग नी हैंड पर्स नी एला डिजाइन चेसुकोवच्चो चूद्दामु। नेनु इक्कड फॉलोइंग मटेरियल्स यूज चेस्तुन्नानंडी। स्पांज अंटे मनकी बटल्लो वस्तायि कदा, शर्टिंग्स लो गानी सारीस लो गानी स्पांज वस्तुंदि कदा, अदि लाइनिंग अलागे जिपर। अलागे ये फैब्रिक वच्चे सर की इदी ब्लौज पीस अंडी। इदी नेनु ई प्रोजेक्ट की यूज चेस्तानु। इदी बीड्स तोने वच्चिंदी। इवी कूडा जिपर पौचेस अंडी, नेनु स्टिच चेसानु। अंटे किड्स पेंसिल पौच किंद पनिकोस्तुंदि कदा, वाशबल अन्नमाट इवी। अंड अदर वन इदी स्टोरेज पौच किंद अन्नमाट, कॉस्मेटिक्स गानी लेदा रबर बैंड्स गानी स्टोर चेसुकोवडानिकि। ఇది కూడా జిప్పర్ స్లింగ్ బ్యాగ్ అండి। ఇది పట్టు ఫ్యాబ్రిక్ తో చేశాను, లేస్ యాడ్ చేశాను ఇలాగా। ప్రెజెంట్ యూస్ చేస్తున్నాను। అలాగే లోపల కూడా ఒక లాకర్ లాగా మనీ కోసం। ఇప్పుడు ప్రాజెక్ట్ లోకి వచ్చేద్దాం। ముందుగా నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద మార్క్ చేసుకుంటాను। కొంతమంది రౌండ్ గా ప్రిఫర్ చేస్తారు, పర్స్ రౌండ్ గాని స్క్వేర్ గాని మనకు నచ్చిన షేప్ లో మనం డ్రా చేసుకోవచ్చు। నేను లైనింగ్ ని ఇలా ఫోల్డ్ చేస్తున్నాను, ఆల్్రెడీ ఆన్ ఫోల్డ్ లో ఉంది, మళ్ళీ ఇంకోసారి ఇలా ఫోల్డ్ చేసి మార్క్ చేసుకుంటున్నాను నచ్చిన షేప్ లోని। ఇప్పుడు సేమ్ ఇలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మార్క్ చేస్తున్నాను। ఎక్స్ట్రా సేవన్ ఉంటే ట్రిమ్ చేసి నీట్గా స్పాంజ్ ని ఇలా ప్లేస్ చేయాలండి। అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కి లైనింగ్ కి మధ్యలో ప్లేస్ చేసి నీట్గా అరేంజ్ చేసి ఈక్వల్గా మనం కట్ చేయాలి। చేసిన తర్వాత ఇలా ఫోర్ సైడ్స్ స్టిచ్ చేసేయాలి। నేను పిన్స్ యూస్ చేస్తున్నాను ఫ్యాబ్రిక్ కదలకుండా। జిప్పర్ ఫుటే యూస్ చేస్తున్నాను। స్టిచ్ చేస్తున్నప్పుడు బీడ్స్ అడ్డు రాకుండా చూడాలి, ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేయాలి, లేకపోతే నీడిల్ ఇరిగిపోతుందన్నమాట। మెషిన్ క్లీన్ చేసిన తర్వాత చాలా బాగా రన్ అవుతుందండి। దీని మీద వీడియో చేశాను కదా, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చెక్ చేయండి। ఎక్స్ట్రా సేవన్ ఉంటే ఇలా నీట్ గా కట్ చేసుకోవాలి। ఇప్పుడు జిప్ అటాచ్ చేస్తాను। ఫ్యాబ్రిక్ ని ఇలా ఫోల్డ్ చేయాలండి। చేసిన తర్వాత జిప్ రైట్ సైడ్ ఉండేటట్టు చూసుకొని ఇలాగా మనం పిన్స్ తో అరేంజ్ చేసుకోవాలి। చేస్తే మనకి స్టిచ్ చేసినప్పుడు జిప్ కదలదన్నమాట। జిప్ అటాచ్ చేయడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయండి, నేను ఈజీ వే చెప్తున్నాను మీకు। ఇలా నీట్ గా అరేంజ్ చేసుకోవాలి। పిన్స్ ఇలా అరేంజ్ చేసిన తర్వాత జిప్ ఫ్రీగా రన్ అవుతుందా లేదా చూసుకోవాలి। స్టిచ్ చేసిన తర్వాత మళ్ళా ఓపెన్ చేయడం కష్టం కదా। ఇలా అరేంజ్ చేసిన పిన్స్ తీస్తూ ఇలా స్టిచ్ చేయాలండి, లేదంటే నీడిల్ ఇరిగిపోతుంది। ఇప్పుడు జిప్ అదర్ సైడ్ అటాచ్ చేస్తానండి। దానికి నేను ఇలా ఫోల్డ్ చేస్తున్నాను, చేసి జిప్ ని ఇలాగా ట్విస్ట్ చేయాలి, చేసి మళ్ళా నీట్ గా అరేంజ్ చేయాలి।
కావాలంటే మళ్ళీ మీరు పిన్స్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఒక స్టిచ్ ఇచ్చేయడమే మళ్ళీ నీట్గా అంతే. ఒకసారి మళ్ళీ జిప్ ఫ్రీగా రన్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఈ టూ సైడ్స్ క్లోజ్ చేసేయాలి. ఇలా లూప్స్ కోసం నేను ఇక్కడ సాటిన్ రిబ్బన్ యూస్ చేస్తున్నానండి. అంటే మనకి హ్యాండిల్ ఫిక్సింగ్ కి పనికి వస్తాయి. ఇలా ప్లేస్ చేసి స్టిచ్ వేసేస్తాను, లాక్ చేసేస్తాను టూ సైడ్స్. ఇప్పుడు జిగ్జాగ్ స్టిచ్ కూడా వేసేస్తున్నాను నీట్ ఫినిషింగ్ కోసం. అలాగే ఈ బోత్ కార్నర్స్ లో అప్రాక్సిమేట్లీ ఒక 2 ఇంచెస్ నేను అలా స్టిచ్ చేస్తున్నానండి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండిల్ ఫిక్స్ చేసేయడమే. దానికి నేను ఇక్కడ క్రాఫ్ట్ వైర్ ఉంటుంది కదా, ఒక 2 వైర్స్ తీసుకొని బీడ్స్ ఎక్కించేస్తాను, ఎక్కించి ఫిక్స్ చేసేస్తాను 2 లూప్స్కి. అంతే, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా ఎక్స్ట్రా ఎంబెలిష్మెంట్స్ అనేది మన ఇష్టం. సూయింగ్ మిషన్ లేకపోయినా ఇలాంటి ప్రాజెక్ట్స్ గ్లూగన్ యూస్ చేసి కూడా చేయొచ్చండి. ఇప్పుడు చాలామంది యూస్ చేస్తున్నారు కదా గ్లూగన్. సో ఇదండి ఫైనల్ లుక్. హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో అండి. ఇఫ్ సో ప్లీజ్ గివ్ ఎ బిగ్ థమ్స్ అప్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్సో ప్లీజ్ డూ కీప్ సపోర్టింగ్ మై ఎఫర్ట్స్.